Hi friends, good evening. Welcome back to our channel. So, this video is first bathing. I first bathing. తెలిసి ఉండొచ్చు బట్ ఫస్ట్ టైం పిల్లలకి స్నానం చేయించినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా దొండాకు అంటే దొండకాయ చెట్టాకు ఉంటది చెమ్మాకు అని కూడా అంటారు విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే క్లియర్ గా తెలుస్తదండి ఆ రెండిటి రసం ఇలా తీసి బేబీ మొత్తానికి అంటే బాబు బాడీ మొత్తానికి పూయాలండి అంటే తల నుండి కాళ్ళ వరకు ఎందుకంటే మన చిన్న చిన్న కురుపులైన ఏమన్నా దురద ఉన్నా ఏమన్నా ఉన్నా పోతదని పెద్దవాళ్ళ నమ్మకం కంపల్సరీ రెండేటి ఆకు పూయాలి అలాగే కొంచెం నోట్లో కూడా వేయాలండి ఒక్క వన్ డ్రాప్ అంత వేయాలి సో అదేందో శాస్త్రం ప్రకారం వేయాలి అంటారు సో నోట్లో వేయాలనేసి మరీ ఎక్కువ వేయకండి ఇక్కడ మా మమ్మీ చూసారు కదా జస్ట్ కొంచెం డ్రాప్స్ అలా వేస్తుంది అంతే సో పసరు కాబట్టి ఎక్కువ వేయద్దు బట్ అలా వేయాలి ఇవి ఫస్ట్ అంటే మన పిల్లలు పుట్టగానే స్నానం చేయించడానికి ముందు అయితే ఇలా అయితే చేయాలి సో తలకి బాడీకి చేతికి ఆ రసం అంతా రాయాలి అలా రాయడం వల్ల చిన్న చిన్న కురుపులు కాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు సో కంపల్సరీ ఆకులు అయితే విలేజ్లో దొరుకుతాయండి ఆ దొండకాయ చెట్టుది అయితే కామన్ బట్ చెమ్మాకు అనేది విలేజ్లో దొరుకుతుంది ఆకులు తెచ్చి ఇలా పసరు తీసి రాయాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మామూలు అయితే వేడినీళ్ళు కట్టెల పొయ్యి మీద పెట్టాలండి మాకు ఇక్కడ ప్రజెంట్గా అవైలబుల్ లేదని వాటర్ ఇలా హీటర్ పెట్టాము అది వచ్చేసి అందులో వాటర్లో కూడా స్నానం చేసుకునేటప్పుడు అది నాకైనా బాబుకైనా జిందా తిల్స్ మాత్ ఆకు అని ఉంటారు కదా మన జిందా తిల్స్ మాత్ ఉంటుంది కదా అలా జిందా ఆకు అలాగే ఆయిల్ ఆకు అని కూడా అంటారండి సో ఇవంతా విలేజ్లో అంతా ఉంటుంది ఇంకా మా పిన్ని వాళ్ళు ఉంటారు కాబట్టి తీసుకొచ్చారు వాటితోటి వేడి నీళ్ళు బాగా మరిగించి బాబుకి నాకు స్నానం పోస్తారన్నట్టు సో మేము వచ్చేసి ఇక్కడ 11th day రోజు చేస్తున్నాము బాబుకి 9th day రోజు చూపిద్దాం అనుకున్నాం బట్ ఆ రోజు సో అసలు కుదరలేదండి ఆ రోజు వర్షం వచ్చి ఉండే అందుకని ఇంకా ఇద్దరికి 11th day అయిపోయింది ఇంకా ఇక్కడ బాబు స్నానం వచ్చేసి ఫాస్ట్గా చేయించాము మా మెన్నుగాడైతే అస్సలు స్నానం చేయించుకోలేడు ఊరికి జారిపోతుండ అన్నట్టు సో ఈ విధంగా స్నానం మంచిగా చేయించాలండి కాళ్ళు చేతులు అన్నీ వెనక్కండి బాగా చేయించాలి స్నానం ఎన్నిసార్లు అంటే పుట్టిన పిల్లలకి వంతులలో చేపిస్తారు మనకైనా బేబీస్కి అయినా ఎంత బాగా స్నానం చేసుకొని అంటే ఎక్కువ ఎంత ఎక్కువ వాటర్తో స్నానం చేస్తే అంత ఎదుగుతారు పిల్లలు అలాగే అంత గట్టి పడతారు అంటారు సో అందుకే వాటర్ మంచిగా పోయాలి పిల్లలకి ఆ వాటర్లోనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అన్నట్టు సో ఇక్కడ ఇంకా మంచిగా చక్కగా స్నానం అయిపోయింది మా బాబుది హ్యాపీగా రెడీ చేసి పడుకోబెట్టారు వాళ్ళ నానమ్మ అమ్మమ్మ నెక్స్ట్ ఇంకా నాకు చేపిస్తారండి ఇది వచ్చేసి ప్రసాదం అంటారు డెలివరీ అయినాక ప్రతి అంటే మదర్ కంపల్సరీది పెట్టుకొని స్నానం చేసుకోవాలి వంతుల స్నానం అంటాం కదా ఎన్ని డేస్ చేసుకుంటే అంటే 1 month 21st day చేసేంత వరకు పెట్టుకొని చేయాలి ఇది వచ్చేసి ఎలా తయారు చేస్తారంటే వేపాకుని మంచి ఉడికించాలండి ఉడికించి మిక్సీలో వేయాలి కొంచెము పసుపు ఉప్పు వేసి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి బాడీ అంతా పట్టించి చేసుకోవాలి సో కొంతమంది అయితే మామూలు వేపాక అందులో ఉప్పు పసుపు వేసి చేస్తారు అలా కాకుండా ఉడికించి మిక్సీ పట్టండి చాలా మంచిది బాడీకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నీ పోతాయి అన్నట్టు సో దురద ఆ మురికి అంత పోతుంది సో తప్పకుండా ఇది పెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్ సో ఈరోజుతోటి నేను నా బాబు ఫుల్ ఫ్రెష్ అయిపోయామన్నట్టు ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందు కలుస్తాను బై ఫ్రెండ్స్.